संपादिंचडानिकि
ఏకైక మార్గం కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే. కష్టపడి చదువుకొని స్కాలర్షిప్ సంపాదించుకోవాలి. ఎందుకంటే స్కాలర్షిప్ వచ్చిందంటే ఇంకా డబ్బులు పని ఉండదు కాబట్టి. ఎప్పుడైతే ఆయన స్కాలర్షిప్ ఎవరికిస్తారండి, మెరిట్ స్టూడెంట్స్ ఇస్తారు కదా. నన్ను ఎంఐటిలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన రెండు పాత విమాన యంత్రాలు. చిన్నప్పటి నుంచి మాకు దేని మీద ఉంది, అబ్దుల్ గారికి విమానాల మీదే. పైగా అక్కడ రెండు పాత విమాన యంత్రాలు పెట్టారంట, ఆకర్షించింది అంట. అంతకన్నా విమాన యంత్రాల ప్రదర్శన కోసం అక్కడ ఉంచబడ్డాయంట. ఏంటి, విమాన యంత్రాల ప్రదర్శన కోసం అక్కడ ఉంచారు. వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను. విద్యార్థులంతా హాస్టల్కి వెళ్ళిపోయాక కూడా చాలా సేపు వాటి దగ్గరే కూర్చుండిపోయాను. విద్యార్థులు అందరూ నాతో పాటు చదువుకునే వాళ్ళందరూ కూడా హాస్టల్కి వెళ్ళారు, కానీ నా విమానాల దగ్గరే ఉండిపోయాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కన్న కళ అదే, పక్షిలాగా ఆకాశంలో విహరించాలనుకున్నాను. ఎలాగా పక్షిలాగా ఆకాశంలో విహరించాలనుకున్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే గడిపేవాడిని. ఎప్పుడూ ఆ విమానాల దగ్గరే ఉండేవాడు. నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమి ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నాను. మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని, ఏదో ఒక సబ్జెక్ట్ అక్కడ ఎంచుకోవాలి కాబట్టి ఇంకేం ఆలోచించలేదు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకున్నాను. లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉండింది, నేను ఎలాగైనా విమానాన్ని నడపాలి. ఎలాగా, లక్ష్యం నా మనసులో దృఢంగా ఉంది కాబట్టి నేను ఎప్పటికైనా సరే విమానాన్ని నడిపి తీరాలి. నిలదొక్కునే శక్తి లేదని తెలిసి కూడా నాకు ఆ లక్ష్యం సాధ్యమని నేను నమ్మాను. నిలదొక్కునే శక్తి నాకు లేదు, ఎందుకంటే నా ఇంకా ఆర్థిక పరిస్థితి అటువంటిది. కానీ నేను నా లక్ష్యమే సాధనమని సాధ్యమని కూడా నేను నమ్మాను. అదే సాధనం, అదే సాధ్యం అని అనుకున్నాను. సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు అడ్డు రాలేదు, ఎందుకంటే వాళ్ళ సోదరి చాలా సహాయం చేశారు. గాజులు అలాగే ఇంకేంటి గొలుసు కూడా కొద్ది పెట్టించారు కదా. ఈ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను. ఆ దారిలో వైఫల్యాలు ఉన్నాయి, ఆశాభంగాలు ఉన్నాయి, తోవ తప్పడాలు ఉన్నాయి. కానీ దారి తప్పిన ప్రతి వేళ నా తండ్రి మాటలు నన్ను మళ్ళా సరిగ్గా నిలబెట్టేవి. మనకి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చెడ్డవాళ్ళు కలుస్తారు, మంచివాళ్ళు కలుస్తారు కదా. అదేవిధంగా ఈయన చాలా వ్యక్తులతో ఈయన పరిచయాన్ని పెంచుకున్నారు, కానీ అవి వైఫల్యాలు పొందాయి. అలాగే ఏమైంది, దారి తప్పిన ప్రతి వేళ తన తండ్రి మాటలు గుర్తొచ్చే ఎప్పుడు ముందుకు వెళ్ళమని కాబట్టి సరిగా వాటిని నిలబెట్టుకునేవారు. ఆ ఉత్తేజకరమైన మాటలు ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనని తాను తెలుసుకున్నవాడు వివేకి, అంటే తెలివైన వాడు. వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం. వివేకం లేని విజ్ఞానం, తెలివి లేని చదువు ఏమవుతుంది అక్కడ, వ్యర్థమే అవుతుంది, ప్రయోజన శూన్యం అవుతుంది. ఎంఐటిలో నా విద్యాభ్యాసం, నా ఆలోచనని ముగ్గురు ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. ఎవరు ముగ్గురు, వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది. వారి ప్రొఫెసర్ పండర్, ప్రొఫెసర్ కేఏవి పండరై, ప్రొఫెసర్ నరసింహరావు గారు, వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. కానీ అందరి ఆశయము ఒకటే, తమ విద్యార్థుల జ్ఞాన దృష్టిని తమ చైతన్యంతో అకుటింత సంకల్పంతోనూ సంతృప్తిపరచండి. ఏరోనాటిక్స్ ఉబ్బుళ్ళగించే సబ్జెక్ట్, అందులో స్వాతంత్ర్య వాగ్దానం ఉంది. స్వేచ్ఛకి తప్పించుకోవడానికి, చలనానికి, గమనానికి, పక్కకి జారడానికి, ప్రవహింపడానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలోనే విజ్ఞాన శాస్త్ర రహస్యం దాగి ఉంది. తమ నిశిత బోధన వల్ల వారు ఏరోనాటిక్స్ పట్ల నాలో దృష్టిని జాగృతం చేశారు. వారి మేధాగిరి ఆలోచన స్పష్టత, సమగ్రత గురించిన ఆకాంక్ష, ద్రవ పదార్థాల గతిశీలకు చెందిన ఎన్నో అంశాల పట్ల నా శ్రద్ధను బలోపేతం చేశాయి. ఈ విధంగా ఆయన చాలా శ్రద్ధ పెట్టి చదివారన్నమాట. విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడటం మొదలైంది. వివిధ రకాల ఏరోప్లేన్ల నిర్మాణాంశాల ప్రాముఖ్యత తెలియడం మొదలైంది. నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్ల వారి శ్రేష్ట వ్యక్తిత్వాలతో
నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది.
भविष्य उपाध्याय की पेट तेरान उपको आ प्रशंस की सिग्पड़ा अदे समय में लभ गर्विस्तू ने प्रोफेसर स्पंदर तो कल फोटोग्राफ कोसमुना देवड़े नी आशा आश्रय मार्गदर्शि का भविष्य की नी प्रयाणा की आयने दारी चूपे दीपं कागलू अना आ महामेधावी वीडियो पलकू एमआईटी ने बेंगलूर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड ट्रैनी ऐरा अम भाग में इंजन ओवर हालिंग पे हालिंग पे विमान ओवरहॉलिंग प्राक्टिकल अनुभव तरगति गति में ने सूत्रा वेको विचित्र उद्वेगा कल एपड़ मन तरगति में नेमो अदे सूत्रा विमान प्रयोग अब विचित्रम उद्वेग साधा फीलिंग अभी अपरचित गुंपनी पात मित्रुड़ पसीगटन अदावर अड़ा चला मंद प्रजुरा नी पात मित्रुवर चुनाव चलो स्टूडेंट फ्रेंड मन गुर्पट आनंददायक अदे विधा इकमी अपरिचित गुंपनी पात मित्रुण पसीगट ऐटी हेचए पिस्टन टर्बाइन इंजनीरिंग रेंडिंटी ओवरहॉलिंग पनचे इंजन रेंडिंटी ओवरहॉलिंग पनचे वायु पदार्थ डायनामिक्स अंशाल बोधपड़ा ग्रेजुएट एरोनॉटिकल इंजनीरिंग हेचएएल बैठ बैठक वचेट आकाशयान चिरकाल स्वप्ना निजम चेसे रेंडु उपाधि अवकाश वैमानिक दलंलो उद्योगं रेंडोदी रक्षण मंत्रित्व शाख आध्वर्यंलो पनिचेसे सांकेतिक अभिवृद्धि उत्पादक डायरेक्टर उद्योगं नेनु रेंडिंटिकी दरखास्तु चेशानु रेंडु चोट्ल नुंचि काल लेटर वच्चिंदि रेंडिंटिकी दरखास्तु चेस्ते रेंडु चोट्ल नुंचि कूडा काल लेटर वच्चेसिंदंट वैमानिक दलंलो उद्योगानिकि डेहराडूनिकि रक्षण मंत्रित्व शाख उद्योगानिकि ढिल्लीकि वेळ्ळाल्सिंदि अप्पुडु कोरमंडल तीर बालुडु उत्तर देशा पोये रैल ना जीवित लक्ष्य रेल कि पैगा दूर अंत यह जीवित लक्ष्य रेलमीटर दूर अंत अंत दूर प्रयाणम चेयर ना मतृभूमि विस्तृति एटो मोदी सारी तेजक दृश्य अड़े चवर इपड़े अल साधारो आल साध निबे व आ उद्योग रैल एक्केतुंटे मातृभूमि अंत विस्तृत आश्चर्यपोयार अदि चूसारा स्टूडेंट्स मन एदैना सरे अनुकुंटे साधिंचगलं मन गोल उपनिंची पेट्टुकोंडि नेनु फलाना अव्वालि अनि आ गोल परंगाने मनं मुंदुकु सागिपोवालि सरे मन प्रेरण బా నచ్చింది కదా మీకు అందరికి బా నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికి అబ్దుల్ కలాం తెలుసు ఆయన ఏ విధంగా ఆర్థిక పరిస్థితుల నుంచి ఆయన కన్న కలనే నిజం చేసుకున్నారు అనేది మనకి ప్రత్యక్ష సాక్షి థాంక్యూ స్టూడెంట్స్